సన్మాన స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా హీరో టీమా ప్రెసిడెంట్ గారు మంచి విష్ణు, అలాగే సారీ మా ప్రెసిడెంట్ మంచి విష్ణు గారు మొన్ననే ఫుల్ అంటే ఆయన మేము ఒక నెల ముందే హీరో గారికి నేను గుర్రాజన పోయి సన్మానం చేసి చెప్పడం జరిగింది. హీరో గారు మీరు 100% గెలుస్తారు, మేము గెలిపిస్తామని చెప్పినాం. ఆ మాట ప్రకారంగా మేము గెలిపించినాం హీరో గారిని. అంటే మంచి మనసున్న హీరో ఈ మధ్యకాలంలో అంత అంటే ఆర్టిస్టుల కోసం, ప్రొడ్యూసర్స్ కోసం, డైరెక్టర్స్ కోసం ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అందులో మంచిగా ఆలోచించే ముఖ్యుల్లో మా మంచి విష్ణు గారు. గతంలో మనకు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా, నేను వారితో కూడా ఒక సినిమా డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారు కూడా అలాగే ఆలోచించే వ్యక్తి. అలాంటి మంచి మనసున్న వ్యక్తిని ఈ ఇండస్ట్రీ ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ముందుగా ఫస్ట్ టైం హీరో గారితో నేను డైరెక్షన్ మీద ఉంటున్నాం కాబట్టి ముందుగా మరొకసారి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ హీరో గారు. ఎంతో మేము కూడా ఫస్ట్ డే చెప్పినాం, దాని ప్రకారం అట్లా చేసిన ఓటేసి రాగానే నేను లైవ్లో చెప్పేసిన విష్ణు గారు గెలుస్తారు, విష్ణు ప్యానల్ గెలుస్తారు. అంటే డైరెక్ట్ ఎట్లా చెప్తున్నాం అంటే 100% మేము అనుకున్నాము. అట్లాగే ఆడ ఓటింగ్ కూడా సరళే జరుగుతూ ఉంది, అలాగే జరిగింది, అట్లాగే వచ్చింది కాబట్టి రిజల్ట్ అని ముందే చెప్పేసాను నేను. అయితే కొందరు కావాలని ఏదో రకరకాలుగా దుష్ప్రచారాలు చేసి ఏదో చేసేసారు. అది మొత్తం మీద మా స్టార్ గెలిచిండు, 100% ఇండస్ట్రీ మొత్తం హ్యాపీగా ఉంది. దాంట్లో మేమైతే బాగా హ్యాపీగా ఉన్నాం. అలాగే మాకు మంచి అంటే మంత్రి గారికి బాగా బిజీ ఉన్నాడు. నిజంగా కూడా మేము మొన్న 4 రోజుల కింద వెళ్తే కలవలేదు, నిన్ననే కలిస్తే చెప్పాడు. కానీ ఆల్రెడీ ప్రోగ్రామ్ చూపించి నాకు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది, నేను రాలేనేమో అంటే లేదని ఎట్టి పరిస్థితిలో రావాలంటే నేను 10 నిమిషాలు వచ్చి ఉంటే వెళ్ళిపోతా అంటే ఓకే 10 నిమిషాలు అయితే పర్లేదు మీరు రండి అని చెప్పాను. అన్న ప్రకారంగా వచ్చాడు. వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే ఇండస్ట్రీ గురించి ఆయనకు బాగా తెలుసు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఎవరికి ఎప్పుడు ఎక్కడ పనిచేయించాలి, ఎక్కడ చేయాలి, ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి వారికి కూడా మా మోహన్ బాబు గారి ఆశీస్సులు బాగా ఉన్నాయి మొదటి నుంచి. కాబట్టి వారు కూడా వచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, అభినందనలు. వారు కూడా మంచి మాటలు మంచి చెప్పాడు. వారన్నింటినీ డెఫినెట్గా వారి ద్వారా మేము అమలు చేసుకుంటాం. కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఆల్రెడీ మనం చాలామందికి ఇచ్చినాము, ఇస్తున్నాం, ఇంకా కూడా ఎక్కువ తీసుకోవడానికి ఆయన చెప్పాడు కాబట్టి డెఫినెట్గా మేము అవన్నీ అమలు చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తాం సీరియస్గా. తర్వాత మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఓపెన్ అంటే మనం స్టార్ట్ చేసి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి డెఫినెట్గా ఎఫ్డీసీ వేరుగా ఉంటుంది. తెలంగాణ ఎఫ్డీసీ వేరు, ఆంధ్ర ఎఫ్డీసీ వేరు కాబట్టి మనం ఒక ఛాంబర్ పెట్టాలనే ఒక సంకల్పంతో 7 ఇయర్స్ బ్యాక్ మనం పెట్టడం జరిగింది. 7 సభ్యులతో మనం స్టార్ట్ చేసినాం. దాన్ని ఈరోజు దాదాపు 10,000 పై చిల్లుకున్నారు మన దగ్గర, 10,304 ఎంత ఉంది సంఖ్య, 10,000 పైన టోటల్ అంటే 24 క్రాఫ్ట్స్లో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య 10,000 చిల్లర ఉన్నారు. అలాగే ఓన్లీ ప్రొడ్యూసర్స్గానే మనకు 8,052 మంది వరకు మన దగ్గర ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చాలామంది సినిమాలు చేస్తూ ఉన్నారు. మా దానిలో మా అదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా, మా కే రాఘవేంద్రరావు సినిమా కూడా ఒకటి రిలీజ్ అయింది మొన్ననే మా దాంట్లో, బాంబ్ బ్లాస్ట్ అని. విశ్వాస్ అని ఆయన అమెరికాలో ఉంటాడు, యుఎస్ఏ ప్రొడ్యూసర్. అలాగే ఆర్జీవి గారి 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్లా చాలామంది ప్రొడ్యూసర్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 142 సినిమాలు ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో సెన్సార్ అయ్యి దాదాపుగా అన్ని ఎక్కువ పర్సెంట్ రిలీజ్ అయినాయి. మనం పెట్టిన ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఈజీ ప్రాసెస్ జరగాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను దాదాపు 33 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, తెలంగాణలో హయ్యెస్ట్ సినిమాలు నేను చేసిన నిర్మాతగా. నేను చాలా బాధలు ఎదుర్కొన్నా, ఎన్ని సమస్యలు అంటే సినిమా కంప్లీట్ అయితే రిలీజ్ కాదు, రిలీజ్ అయితే థియేటర్స్ దొరకవు, థియేటర్ దొరికితే 1 వీక్ మంచిగా నడిచినా దాన్ని తీసేస్తారు అని చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొని దాని పర్యవసానమే తెలంగాణ ఫిలిం ఛాంబర్ రావడానికి కారణం. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి మన వాళ్ళు ఎదుర్కోవద్దు. రేపు కొత్తగా వచ్చే నిర్మాతలు ఎవరైనా, మా దాంట్లో ఆల్ ఇండియా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఈ ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరో, వాళ్ళ మేనం వాళ్ళ సొంత చిన్నమామ నా దాంట్లో ప్రొడ్యూసరు అనిల్ ఖన్నా ఢిల్లీ, ఆయన కూడా చాలా సినిమాలు చేస్తున్నాడు మాతోటి. అట్లా ఆల్ ఇండియాలో ఇప్పుడు చెన్నై వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, వైజాగ్లో 50 మంది ఉంటారు. ఇట్లా అన్ని
రాష్ట్రాల నుంచి ఉన్నారు, వాళ్ళ వాళ్ళు ఇక్కడికి రాకుండా ఆన్లైన్లో మెంబర్ అయ్యి ఆన్లైన్లో కూడా సినిమాసార్ చేయించే కెపాసిటీ మా దగ్గర నుంచి చేయిస్తున్నాం. అట్లా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అతను అక్కడే సినిమా చేస్తే కానీ ఆన్లైన్లో చేసుకుంటే ఆన్లైన్లో కూడా సెన్సార్ కూడా అప్లై చేయించి సెన్సార్ కూడా చేయించి పంపిస్తున్నాం. అంత ఫెసిలిటీ అంటే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడద్దు. ఇంకా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి, ఏంటంటే మనకు ఓటీటీ చాలా ప్లస్గా ఉంది. ఈ థియేటర్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు చాలామంది డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళిపోతున్నారు, చాలా సినిమాలు ఓటీటీ చేస్తున్నారు. చిన్న సినిమాలు కూడా మనకు రిలీజ్ అయిన చాలా సినిమాలు ఇప్పుడు మా చాలామంది నిర్మాతలు రిలీజ్ అయిన ఇంకా సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మా మన్మధరావు సినిమా ఓటీలో మంచి కలెక్షన్స్ వచ్చినాయి, ఆయనకు మంచి రిజల్ట్ వస్తుంది. అట్లా చాలామంది సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా ఓటీటీని అప్రోచ్ అవుతున్నారు, దాంట్లో పర్సంటేజ్ విధానంలో చాలా అమౌంట్ వస్తున్నాయి. ముందు కూడా రిలీజ్ కాకుండా ముందు కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు కొంచెం మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మన ఛాంబర్ కూడా పర్ఫెక్ట్ చేయాలనే దాని మీదనే మనం పనిచేస్తూ ఉన్నాం. మా టీం సభ్యులు కూడా అందరూ బాగా సహకరిస్తాం. మా గుర్రాజ్ అన్న కానీ, నెహ్రూ కానీ, కోటేశ్వర కానీ, జీవీఆర్ కానీ, రమేష్ కానీ అందరూ ఇందులో ఉన్న సభ్యులంతా, మా కిరణ్ కానీ, మా ప్రెసిడెంట్ జ్యోతిరెడ్డి కానీ, మా అధ్యక్షురాలు రేష్మి ఠాకూర్ కానీ, తర్వాత స్నిగ్ధ కానీ, మా సౌమ్య కానీ, అలాగే అందరూ దాదాపుగా మా కిరణ్ కానీ అందరూ కూడా బాగా పనిచేసి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది 10,000 మంది సభ్యులున్న ఈ ఛాంబర్ యునానిమస్ కావడం అనేది, అన్ని కమిటీలు యునానిమస్ కావడం అనేది చాలా చాలా గ్రేట్. అది నిజంగా చెప్పాలంటే మా హీరో గారి చూసిన తర్వాత నేర్చుకున్నాం మేము. డెఫినెట్గా అందరితో మనం మంచిగా ఉండి మంచిగా మాట్లాడి చేసుకుంటే బాగుంటుందని దాని మీద వారిని చూసి నేర్చుకుని మేము యునానిమస్ చేయడం దానికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మా సభ్యులందరికీ చాలా చాలా థ్యాంక్స్. తర్వాత మనం ఎప్పుడు ఏది కూడా తగ్గించుకొని పనిచేయలేదు. మనం దాదాపుగా లాక్డౌన్ పీరియడ్లో కూడా మేము ఒక 20,000 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. చాలామంది ఇక్కడ లేని వాళ్ళకు కూడా మన గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపి అందరినీ ఆదుకున్నాం. తర్వాత ఇప్పుడు 8,000 మందికి కూడా మనం 5 లక్షల హెల్త్ కార్డు ఫ్రీగా ఇచ్చినాం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ. తర్వాత ఇప్పుడు ఆ 2 లక్షలు అనేది కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ డెత్ సంబంధించి అది కూడా వస్తుంది. అది కూడా అందరూ తీసుకోవచ్చు. దీంట్లో మనకు పిల్లలకు స్కాలర్షిప్ వస్తుంది, డిగ్రీ చదువుకున్న పిల్లలకి అయితే 15,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది ఫర్ ఇయర్. అలాగే ఏదన్నా ఇల్లు కొనుక్కుంటే, ఇల్లు తన పేరు మీద లేదనుకుంటే ఎక్కడైనా ఇల్లు కొనుక్కున్నా 2.5 లక్షల సబ్సిడీ వస్తుంది. ఇట్లాంటి చాలా ఫెసిలిటీస్ ఉన్న మనం కార్డు ఇస్తున్నాం. మనకు అప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ సభాముఖంగా ఆయన వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. వెంకయ్య నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఈ హెల్త్ కార్డు విషయం తీసుకురావడం జరిగింది. అక్కడ నాకు సంబంధించిన, నేను మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు మా దగ్గర కలెక్టర్గా ఉండే అతను, ఆయన అక్కడ పిఎస్గా ఉండే, జస్ట్ 1 వీక్ లోపల మాకు ఆ రోజు ఆయన ఆర్డర్ ఇప్పించి అక్కడ నుంచి ఇక్కడ కమిషనర్కి ఫోన్ చేసి మాకు కల్పించడం ఈ సభాముఖంగా వారికి, అలాగే వెంకయ్య నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చి వీళ్ళందరికీ ఇప్పుడు అందరికీ బాగా యూజ్ అవుతుంది. చాలామంది డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు కొందరు, మా సాగర్ అని ఉన్నాడు ఎప్పుడు చెప్తాను నాకు, సార్ నాకు హెల్త్ కార్డు వచ్చింది, షుగర్ ట్యాబ్లెట్లు, నాకు బీపీ ట్యాబ్లెట్ నెలకు 2,000 అయ్యేది, 2,000 తగ్గిపోయినాయి సార్ నువ్వు జయంగా అని అట్లా చాలామంది నాకు వచ్చి పర్సనల్ చెప్తుంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నా. అందరికీ షుగర్ ట్యాబ్లెట్ కానీ బీపీ ట్యాబ్లెట్ కానీ ఫ్రీగా ఇస్తుంటుంది త్రూ గవర్నమెంట్. ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు, చాలా చాలా సంతోషం అని వాళ్ళు చెప్తుంటే నిజంగా నేను ముఖ్యమంత్రి వెంబడి ఐటీ ఫైన్ నుంచి ఉన్నాను. ఈరోజు నేను ఆయన వెంబడి ఉంటే నాకు ఏదన్నా మంచి పదవి మా వస్తుంది, కానీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చేయాలి, బాగా పేరు సంపాదించాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారికి ఇంకో విషయం కూడా విన్నవించుకున్నాం. మా దగ్గర చాలామంది ఇల్లు లేని పేదలు ఉన్నారు మా ఛాంబర్లో. 10 ఎకరాల స్థలం కావాలని అడిగాము, అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం, త్వరలో అది కూడా రాబోతుంది. దానికి మనకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి సహకారం, మెయిన్గా మా విష్ణు గారి సహకారం కూడా తీసుకుని అందరికీ ఇల్లు లేని పేదలందరికీ 100% ఇల్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి నేను సహాయశక్తుల ప్రయత్నం చేస్తాను. దానికి మా టీం అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మనం అందరం నెరవేర్చుకుందాం. ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. ఒకటి అంటే సినిమా తీయాలనుకునే నిర్మాత ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి డెఫినెట్గా సినిమా చేస్తే 100% బాగా వచ్చే అవకాశం ఉంది. చాలామంది నిర్మాత అట్లా పనిచేసిన సక్సెస్ అయ్యారు. మా క్రిష్ మొన్ననే ఒక మంచి సినిమా చేసిండే, చాలా కష్టపడి
రిలీజ్ చేసిండు చాలా, అంటే సినిమాలు రిలీజ్ చేసే వరకు చేసిండా చేయలేదా అనేది కావాలి. డైనమిక్గా చేశాడు, దాని తర్వాత ప్రేక్షకుల వాళ్ళ మీద ఉంటుంది ఆ సినిమా హిట్ ఫ్లాప్ వాళ్ళకి సంబంధించి. కానీ సినిమాలు చాలామంది సగంలో ఆగిపోయినాయి, చాలామంది ఉన్నాయి. అలా కాకుండా కరెక్ట్గా ప్లాన్తో ప్లాన్ చేసి సినిమా చేస్తే ఏం ఇబ్బంది జరగదు. నేను స్టార్టింగ్ నుంచి కూడా నా ఫస్ట్ సినిమా అల్లరి పెళ్ళం శివాజీ రాజాను హీరోగా చేసి నా ఫస్ట్ సినిమా చేసిన నేను ప్రొడ్యూసర్గా 1990. ఈరోజు అదే కంటిన్యూ చేయాలనే ప్రయత్నంలోనే ఇన్ని సినిమాలు చేయడం జరిగింది. అలాగే 125 సినిమాల వరకు నేను డిస్ట్రిబ్యూషన్ చేసిన మన నైజాంలో, అలాగే ఒక 8 సినిమాలు డైరెక్షన్ చేసిన. నా అదృశ్యం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా నేను ఒక సినిమా డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఉదయ్ కిరణ్ ఇట్లా కొందరు హీరోలతో సినిమా చేయడం కూడా జరిగింది. అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ ఇండస్ట్రీ మమ్మల్ని బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొందరు మమ్మల్ని వ్యతిరేకించిన చాలామంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంది. మా ఛాంబర్ కూడా గ్రోత్ అవుతూ ఉంది. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంకా బాగా చేసి టెక్నీషియన్స్ అందరికీ సపోర్ట్ చేస్తూ, మా దగ్గర తెలుగు ఆంధ్ర అనే భేదం లేదు, ఎవరైనా పనిచేయచ్చు, ఎక్కడైనా పనిచేయచ్చు. పని అంటే టెక్నీషియన్స్ అందరికీ పని కల్పించే విధంగా పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంగా పనిచేస్తున్నాం. డెఫినెట్గా అవన్నీ చేస్తాం. ఇంకా ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఇంకా బాగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు గెలిచిన టీం అంతా 2 ఇయర్స్ వరకు అందరూ బాగా సపోర్ట్ చేసి ఈ ఛాంబర్ని ఇంకా బాగా అభివృద్ధి పదంలోకి నడిపించాల్సిందిగా మరొకసారి కోరుతూ ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన మా మంచి విష్ణు గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.